ముగ్గురికి వెళ్తే పవన్ సీఎం లేనే లేదు కదా ఇక. ఈయన ముగ్గురు కలవాలనుకున్నప్పుడు, ముగ్గురు ఏంటి మొత్తం కలవాలనుకున్నప్పుడు, చంద్రబాబు సీఎం అంటే తెలుగుదేశం వస్తుంది కానీ చంద్రబాబు సీఎం పదవి వదిలేసేసి మీరు మాతో రెండంటే వస్తారు వీళ్ళు. మీరు మాతో రెండని చెప్తే వస్తుంది తెలుగుదేశం వస్తే వీళ్ళతో పాటు. జనసేనతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తోడున్నారు అనుకుందామండి, బీజేపీ అయితే రాదు అప్పుడు సైద్ధాంతికంగా. పోనీ బీజేపీ కూడా కలిసి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం మీరు అందరు కలిసిపోయారు, చాలా పవర్ఫుల్ శక్తి మీరు, మా చంద్రబాబుని సీఎం పదవి అక్కర్లేదు నీకెత్తానని అనుస్తారు వాళ్ళు, రారు కదా. అందుకని ఎటు ఛాన్స్ లేదని ఆయనకి ఆయన వదిలేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ ఇట్లా బద్దాక అంటున్నారు కాబట్టి, చివరికి నేను నాడేవాడు తెక్కలోడు నెల్లూరులో ఒక ఇది కూడా పెట్టాడు శిలాఫలకం కూడా, అట్లాంటి స్టేజ్ వెక్స జోకులు అవుతున్నాయి జనాలకి. ముందు వీళ్ళు కూడా చేయలేదు ఆ పని, ఇప్పుడు ఆ పని చేసేటప్పటికి అప్పుడేదో ఒకటి ఫ్యాబ్రికేట్ అన్నారు వైసీపీ వాళ్ళు, కానీ నిజమని చెప్పింది జ్యోతి. ఇది 2014లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తయారు చేసుకున్నారు స్టిక్కర్, ఇది తయారు చేయించుకున్నారు నేమ్ ప్లేట్ అది అని చెప్పి అది వెటకారం చేశారు. ఇప్పుడు అదే కదా ఇక్కడ జరిగింది, ఏమైంది ప్రాక్టికల్ గా? అదే కదా వాళ్ళందరికీ పాయింట్ ఒక రకంగా. కానీ ఈ మహావ్యూహం, మహాకూటమి మహావ్యూహంతో 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ థ్రెట్ ఉంది అని అనుకోవచ్చు. అసలు మొత్తం ఆదిలోనే హంసపాద అది, ఇది మహాగఠబంధన్ అనేటువంటిది ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ప్రజలు ఇప్పుడు కిచిడీ ప్రభుత్వాలు కోరుకోవట్లా, కిచిడీ ప్రభుత్వాలు చూశారు ఈ దేశ ప్రజలు. నెంబర్ వన్ ఫస్ట్ వచ్చినటువంటి కిచిడీ ప్రభుత్వం విపి సింగ్, అంటే జనతా గవర్నమెంట్ ఫస్ట్. ఎన్ని రోజుల్లో కొలాప్స్ అయింది? పూర్తి మెజార్టీ ఇస్తే 2 ఏళ్ళకి అయ్యేటప్పటికి అయిపోయింది దాని పని. ఫస్ట్ కిచిడీ ప్రభుత్వం అది, అప్పుడు కూడా